కర్నూలు జిల్లా డోన్పట్నం కొండపేట వీధిలో శేఖర్ వైన్ షాప్ ప్రక్కన మున్సిపాలిటీ తరఫున వేసిన నీటి కొలాయి కోసం ఘర్షణ జరిగింది. వీధి కొలాయి వైన్ షాప్ ప్రక్కన ఉన్నందుకు దానిని కొంతమంది ప్రజలు వీధిలో వేరే వైపుకు మార్చారు. దానిని కొంతమంది ఇష్టం లేక తొలగించారు. తక్షణం మున్సిపాలిటీ అధికారులు కొలాయి కరెక్షన్ వేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. నా పేరు రమేష్ సార్. మాకు షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ. ఈ వై మా షాప్ పక్కనే వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ పక్కనే మున్సిపల్ వాళ్ళ తరఫున వేసిన కొలాయిలు ఉన్నాయి సార్ ఇక్కడ. కొలాయిలు ఆ కొలాయిలు వైన్ షాప్ తరఫున వైన్ షాప్ దగ్గర అడ్డం ఉన్నందుకు లేడీస్ పట్టుకోవడానికో లేదంటే ఎవరైనా వచ్చి ఉండడానికి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్. అది కొంచెం సైడ్కి అలా వేయండి అని చెప్తే సైడ్కి వేసారు సార్. కాకపోతే ఆ కొలాయి వల్ల అందరు సందులో వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు విరగొట్టేశారు సార్. కొంతమంది నచ్చాక ఇక దానివల్ల షాప్స్కి అందరికీ కొలాయిలు అవసరం పడతాయి సార్. మీ వాటర్ పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అప్పుడు అందరికి ఉంటే ఉంటుంది కదా సార్. కానీ మీకు ఎలాగైనా కమిషనర్ వాళ్ళు మన కొలాయి ఏమిచ్చగలిగితే మున్సిపల్ ఆఫీస్ ఏర్పించగలిగితే సంతోషం సార్. నువ్వు ఆ షాప్ పెట్టుకుంటే నీకు నీళ్ళు అవసరం ఉండదా? నువ్వు పట్టుకోవా? నువ్వు పన్నులు కట్టడం లేదా వాళ్ళ సొంతంగా వాళ్ళు అంటే మేం చేయాలా? చెప్పాలా కదా కొంచెం.